ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట విని చట్టవిరుద్ధంగా అనేకానేక ఉల్లంఘనలకి అరాచకాలకి పాల్పడ్డ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అట్లాగే డెప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చి మరి జగన్ గారి అండ చూసుకొని రెచ్చిపోయినటువంటి అధికారులు ఇప్పుడు ఉడికిపోతున్నారండి. రాష్ట్రంలో ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి గుబులు వాళ్ళలో మొదలైంది. భవిష్యత్తును తలుచుకొని ఉడికిపోతున్నారు వాళ్ళంతా. అందుకనే తమ పాపాలు మరి పండక ముందే తప్పించుకొని ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలని చెప్పి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి తాజా సమాచారం. దాదాపు డజన్ మంది ఉన్నతాధికారులు బోత్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఈ విధంగా డెప్యుటేషన్ మీద కేంద్రానికి వెళ్ళిపోవడానికి నానా గట్టి కరుస్తున్నారు అని తెలుస్తోందండి. ప్రభుత్వం మారితే గనక 2024 ఎలక్షన్లలో కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని చెప్పి వీళ్ళందరికీ తెలుసు. రకరకాల అక్రమాలకి రకరకాల కృత్యాలకి పాల్పడమే కాదండి, ప్రతిపక్షాలని తీవ్ర ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వీళ్ళలో ఉన్నారు. వీళ్ళలో చాలామంది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులై ఉండి కూడా మరి వైసీపీ కార్యకర్తల కంటే అన్యాయంగా ప్రవర్తించారండి. గడిచిన 4.5 ఏళ్లలో అధికార పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ప్రతి అడ్డగోల పనికి తలూపారు, అన్నిట్లో భాగస్వాములయ్యారు వాళ్ళు విల్లింగ్గా. అయితే ప్రభుత్వం మారితే తమ భవిష్యత్తు అంధకారం అనే విషయం ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడిన తర్వాత వీళ్ళందరికీ అర్థమవుతోందండి. అందుకనే ప్రభుత్వం మారిన వెంటనే కేంద్ర ప్రభుత్వంలో డెప్యుటేషన్ మీద ఢిల్లీ వెళదామని చెప్పి వీళ్ళందరూ రకరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారట. అయితే వీళ్ళంతా కూడా కేంద్రానికి వెళ్ళాలి అంటే, ఢిల్లీకి వెళ్ళాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. వాళ్ళంతట వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. సో వీళ్ళంతా కూడా ఈ ఎన్ఓసీ కోసం అప్లై చేసుకున్నారని, కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ ఈ ఎన్ఓసీ ఇచ్చిందని తెలుస్తోందండి. ఈ కేంద్ర సర్వీసులకి మరి డెప్యుటేషన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఇప్పటికే మరి ప్రజల దృష్టిలో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళంతా కూడా ఉన్నారు. ఆ జాబితా అంతా ఉంది, చిత్రగుప్తుడి జాబితా. నాకు తెలిసిన సమాచారం మేరకు అయితే ఇట్లా డెప్యుటేషన్ కోసం వెంపర్లాడుతున్న వాళ్ళల్లో ప్రవీణ్ ప్రకాష్ గారు, శ్రీలక్ష్మి గారు, రావత్ గారు వీళ్ళంతా కూడా, అలాగే గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా ఉన్నారని చెప్తున్నారు. వీళ్ళంతా ఐఏఎస్ అధికారులు. అట్లాగే పోలీసుల్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ రాంజనేయుల గారు, సిఐడి చీఫ్ సంజయ్ గారు ఉన్నారని చెప్పి తెలుస్తోందండి. వీళ్ళల్లో యాక్చువల్గా సంజయ్ గారికి ఆల్రెడీ ఎన్ఓసీ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నారు. అంటే మొత్తంగా ఒక 10 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చింది కేంద్రానికి వెళ్ళిపోవడానికి, ప్రభుత్వం మారిన వెంటనే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండకుండా పారిపోవడానికి అనువుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ఓసీ ఇచ్చిందని తెలుస్తోందండి. వీళ్ళే కదండి, వేరే శాఖల నుంచి చాలామందిని అనుయాయుల్ని అత్యంత సన్నిహితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకొని పెట్టుకున్నారు ఆల్ ఇండియా సర్వీసుల నుంచి. అటువంటి అధికారులు అంటే ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా అన్నమాట, అటువంటి అధికారులు మరి గడిచిన ఈ 4.5 ఏళ్లలో పెద్ద ఎత్తున రెచ్చిపోయారండి, పెచ్చరిల్లిపోయారు. బ్యూవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు, ఈయన కూడా ఏదో డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఇక్కడికి. మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు, ఫైబర్నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఈ వాసుదేవరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, దాని మీద కేసు పెట్టామన్నారు. ఈ మైన్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు కేసు పెట్టారు, ఫైబర్నెట్లో కూడా కేసు పెట్టారు. కంప్లైంట్ ఇచ్చింది మాత్రం మధుసూదన్ రెడ్డి గారు కాదేమో. మొత్తానికి వీళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళు. ప్రభుత్వం మారిన మరుక్షణమే తమ మాతృశాఖలు వీళ్ళంతా ఐఆర్ఎస్ నుంచి, రైల్వేస్ నుంచి ఇట్లా వచ్చారండి, రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి. వాళ్ళు తమ మాతృశాఖలకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏమవుతుంది, ఎందుకు చేసుకుంటున్నారు ఈ ప్రయత్నాలన్నీ వీళ్ళు? వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, అరాచకాలు, అకృత్యాలన్నీ కూడా వీళ్ళని ఇప్పుడు వెంటాడుతున్నాయి. భవిష్యత్తులో ప్రాసిక్యూషన్ తప్పదు అనే భయంతో ఉన్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరికీ ముందు ముందు చాలా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, రకరకాల కేసులు. కాబట్టి ఇప్పటి నుంచే అన్నీ చక్కబెట్టుకుందాం, ప్రభుత్వం మనదే ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళడానికి లేకపోతే మాతృశాఖ వెళ్ళడానికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందే చేసుకుందాం ఆ పనులన్నీ అని చెప్పి అనుకుంటున్నారట. అయితే చాలామంది అడగవచ్చు, మరి వీళ్ళు కొత్త ప్రభుత్వం రాకముందే ఢిల్లీ వెళ్ళిపోతే లేకపోతే మాతృశాఖలకు వెళ్ళిపోతే తప్పించుకుంటారా? సాధ్యం కాదండి, అదంత ఈజీ కాదు. ఎక్కడున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వారు వీళ్ళు గతంలో చేసిన వాటి మీద, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి చేసినటువంటి ఉల్లంఘనల మీద
ఖచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి పూర్తి అధికారం ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోలేరు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరి అపర్ణ ఉపాధ్యాయులు అని చెప్పి యూపీ ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి. ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి స్వరాష్ట్రానికి వస్తే ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడ చివరికి బెయిల్ తీసుకోవాల్సి వచ్చిందండి. కోర్టులో, హైకోర్టులో ఆవిడ బెయిల్ తీసుకున్నారు. కాబట్టి ఇంతకంటే 100 రెట్లు ఎక్కువగా వీళ్ళందరూ కూడా ఫేస్ చేయాలి రేపు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఏమి జరగకపోయినా కూడా మీరు అంత ఇబ్బంది పెట్టారు కదా. మరి ఇక్కడేమో జరగకపోవటం కాదు, అసలు ఎన్ని అకృత్యాలు జరిగినాయో, అసలు సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి ఎన్ని పనులు చేశారో, అక్రమంగా మరి అధికార పార్టీ నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికి ఏ విధంగా వీళ్ళు మార్గాలు వేశారో, అవన్నీ కూడా బయటికి తీస్తే వీళ్ళందరి భవిష్యత్తు నిజంగానే అంధకారం, కేసుల మయం. కాబట్టి ఖచ్చితంగా చాలా కేసులు పెడతారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పాపాలు వెంటాడతాయి వీళ్ళని, ప్రాయశ్చిత్తం తప్పదు. ఇక రెండో విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు చెప్తున్నారు, వై నాట్ 175 లాంటి మాటలన్నీ కూడా. అయితే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి పరోక్షంగా ఆయన ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి, ఆయన అనుయాయులుగా పనిచేస్తున్నటువంటి, ఆయన ఏం చెప్తే అది చేసేటువంటి ఈ ఉన్నతాధికారులు అందరూ కూడా కన్వే చేస్తున్నారు మనకి పరోక్షంగా, ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం లేదు, అందువల్ల ఇక్కడ మరి మునిగిపోయేట్టున్న వాడ చిల్లు పడింది, త్వరగా దీని నుంచి తప్పించుకుని వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ వాళ్ళు మనకు కూడా ఒక ఇండైరెక్ట్గా ఈ విషయాన్ని చెప్తున్నారన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచే మరి సర్దుకోవాలని చెప్పి ఎన్ఓసీల కోసం అప్లై చేయటం, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి వారిని కన్విన్స్ చేసి ఏదో విధంగా ఎన్ఓసీలు కూడా తీసేసుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు, ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయం బయటికి పొక్కిన వెంటనే సెక్రటేరియట్లో కూడా అలజడం మొదలైందటండి. మొత్తం అసలు గవర్నమెంట్ ఉద్యోగుల్లో అందరిలో సహజంగానే అలజడం మొదలవుతుంది. ఓ వీళ్ళు అన్నీ చేసి, అంటే కింద ఉద్యోగులకి పెద్ద నష్టమే ఉండదులేండి, ఎవరో కొద్ది మందికి తప్ప, ఎందుకంటే వాళ్ళంతా కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తే చేసిన వాళ్ళే ఎక్కువ మంది. కాబట్టి ఈ పెద్దవాళ్ళంతా కూడా తప్పించుకుని వెళ్తున్నారంటే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కొంత అలజడి మొదలైందట. సో ముందు ముందు మరింత ఇంకా చాలామంది అధికారులు కూడా ఈ విధంగా జారుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ డెప్యుటేషన్ మీదో ఏదో పేరు మీదో పక్కన ఉన్న తెలంగాణకో మరో ప్రభుత్వానికో వెళ్ళిపోదాం అని చెప్పి ప్రయత్నిస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. మొత్తంగా విషయం ఏంటంటే చేసిన పాపాలు ఊరికినే పోవు అనేది ఒక నీతి సూత్రం అండి ఇందులో.